65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఉడికించిన ఎగ్స్ 5. ముందుగా ఎగ్స్ ను మధ్యలో ఎల్లో తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన చిన్నులపై రెబ్బలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, ఎగ్ వైట్ 1, నిమ్మకాయ 1/2 చెక్క, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఎగ్ 65 తయారు చేసుకునే విధానం. ముందుగా బౌల్లో కట్ చేసుకున్న ఎగ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ఫ్లోర్, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, ఫుడ్ కలర్, నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఎగ్ను ఇలా కలిపాక అందులో ఎగ్ వైట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపాక కొద్దిగా ఎగ్ మిక్స్ తీసుకొని వేడి నూనెలో చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి. ఎగ్ను మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై మనకు 4 to 5 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది. ఎగ్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో చిన్నులపాయ రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ వేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ 65 రెడీ.